దేవునికి మహిమ కలుగునుగాక ఇదే మంచి శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే యేసు ప్రభువారి యొక్క మరణము లేకుండా మనకు పరలోక రాజ్యం లేదు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై భూలోకములోనికి అరుదించి మానవ పాపముల కొరకై మానవుడుగా తను తాను అప్పగించుకొని ఆయన రక్తమును చిందించి తినే కానీ మనకు పాపక్షమాపణ లేదు గనక ఇది మంచి శుక్రవారం అయింది ఇది గుడ్ ఫ్రైడే అయింది మంచి శుక్రవారం ఎందుకంటే దేవునికి విరోధముగా పాపైనటువంటి మనుష్యుడు దేవునితో తిరిగి సహవాసాన్ని పొందటానికి జంతువుల బలుల యొక్క రక్తము ద్వారా విమోచింపబడలేడు ఎడ్ల యొక్కయు మేకల కోడెల యొక్కయు రక్తము మానవ పాపములను పరిహరించుట అసాధ్యమని దేవుని లేఖనాలు సెలవిచ్చాయి కనుక మన నిమిత్తమై మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి మన పాపములు మోసుకొనడానికి లోకంలోనికి క్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు అందుకే ఆయన అప్పగింపబడినటువంటి రోజున అది మంచి శుక్రవారం అయింది మనందరి నిమిత్తమై మన పాపములను మోసే దేవుని గొర్రెపిల్ల అది వార్త ఇరవై మూడో అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చూస్తే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం వారు కపాల స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడము వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సెలువు వేసిరి ఆయన నేరస్తులలో ఒకడుగా మన నిమిత్తమై నీ నిమిత్తమై నీ పాపములను మన పాపములను తీసివేయడానికి ఇరువురు నేరస్తుల్లో ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆయనతో కూడా సెలువు వేశారు మరి చాలా సంగతులు అప్పుడే జరిగిపోయినాయి ఇరవై మూడో అధ్యాయంలో మనం ఆ కొన్ని వచనాలన్నింటిలో కూడా ఆయన్ని వెళ్ళి ఏం చేశారంటే గసమైన తోటలో బంధించారు పట్టుకున్నారు ఆ సంగతులు ఉన్నా కూడా జరిగిపోయినాయి ఇంకా వారు కపాల మనబడేటటువంటి స్థలానికి వచ్చారు అది ఎత్తైన గుట్ట వంటిది దాని ఆకారము కపాలాన్ని పోలినట్లుగా ఉంది ఆ ఆ యొక్క కొండ మీద వారు కపాలమనబడేటటువంటి ఆ కొండ మీద యేసుప్రభు వారిని సెలువేశారు అప్పుడు ఏసుప్రభు వారు ఒక మాట చెప్పారు ఏమని ముప్పై నాలుగో వచ్చినంలో యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పిన దేవునికి స్తోత్ర మరి సంగతులన్నీ జరిగిపోయిన పిలాతో నేను మీకు ఆయన వదిలిపెడతానన్నాడు లేకుంటే పస్కా పండుగ ఆచార ప్రకారం నేను ఏం చేస్తానంటే ఒక ఖైదీని విడుదల చేయాలి కాబట్టి యేసును విడుదల చేస్తానన్నాడు కానీ శాస్త్రులు ప్రధాన యాజకులు పెద్దలు వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈతనిని సెలువే సెలువే క్రీస్తుని సెలువు వేయండి బరబ్బాను మాకు పస్కా పండుగ ఆచార ప్రకారము విడిచిపెట్టండి అని మరి ఆ పిలాత్తు ఆయన్ని కొరడాలతో కొట్టించాడు మరి ఆయన శరీరం అంతా మన నిమిత్తమే దున్నబడింది ఆయన్ని చిత్రవద చేశారు మరి ఆ యొక్క దెబ్బల చేతైనా వారు వదిలిపెడతారేమో అని చెప్పేసేసి వారి దగ్గరికి తీసుకొచ్చాడు పిలాతు కానీ వారు అన్నారు ప్రజలంతా కేకలు వేశారు దేవుని వాక్యంలో వారి కేకలు గెలిచే అని వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం యా ఈ సంగతులన్నీ కూడా జరిగాయి ఇంకా ఆయన మూడు రోజుల పాటు నిలబెట్టారు ఆయన కొరడాలతో కొట్టారు ఆయన శరీరం అంతా కూడా మన నిమిత్తమై మంచి శుక్రవారం రోజున చీల్చబడింది గ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఆధారపూరితంగా ప్రవచన రీతిగా మనకు ముందుగానే వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రమాలలు మరి కీర్తనాకారుడు మరొక సందర్భంలో అన్నాడు వారు నా వస్త్రములు పంచుకొనిరి అని ప్రవచించాడు ప్రవచనాలన్నీ కూడా మంచి శుక్రవారం నాడు నెరవేరినాయి దైవకుమారుడైన క్రీస్తు ప్రభువారిని రాను మీదకి తీసుకెళ్ళి వెళ్ళారు అప్పటికే ఆయనను పలు రీతులుగా హింసించారు అవమానించారు ముసుగువేసి ఆయన్ని కొట్టి క్రీస్తు నేను కొట్టిన వాడెవడు ప్రవచింపమని ఆయనని హేళం చేశారు ఎగతాళి చేశారు దేవునికి స్తోత్రం కానీ ఆయన వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయినాడు మన నిమిత్తమై నీ నిమిత్తమై మన పాపములను తీసివేయటకు ని దోష్యములను తీసివేయుటకు ప్రైస్తులాడలలో మన పాపములను పరిహరించు నిమిత్తమై మన దోషములను కడుగు నిమిత్తమై ఆయన మౌనంగా గొర్రె కత్తిరించు వానిట ఆ బొచ్చు కత్తిరించు వానిట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన ఆ విధంగా మౌనంగా ఉన్నాడు పిలాతు చాలాసార్లు అడిగాడు నువ్వేం మాట్లాడవా అన్నాడు నాకు అధికారం ఉంది నువ్వు మాట్లాడినట్లయితే నేను విడిపించడానికి అన్నాడు కానీ ఆయన వచ్చు కత్తిరించు అనేదట పిల్ల ఏ విధంగా మౌనంగా ఉందో ఆ విధంగా మౌనంగా ఉండిపోయాడు క్రీస్తు యేస్సు మన మానవ పాపములను పరిహారం చేయటానికి భూలోకానికి వచ్చాడు అరే ఈ లోకంలో నువ్వు ఎలాగైనా ఉండొచ్చు దేవుని వాక్యం చెప్తుంది నరులారా తిరిగి రండిని సెలవిస్తుంది కాబట్టి మనిషి ఎప్పుడైనా మరణం రావచ్చు కానీ మరణించిన తర్వాత నిత్య జీవములో ఉండాలంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రైస్తులాడాలలోయ పరమాత్ముని యొక్క రక్తము భగవంతుని యొక్క రక్తము నీ పాపములను మన పాపములను తీసివేయడానికి ప్రాముఖ్యమైనటువంటి దై ఉన్నది దేవునికి స్తోత్రం దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కనుక ఆయన సత్శరీరుడుగా ప్రత్యక్షమాయను దేవునికి స్తోత్రం పిలాతు అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉండిపోయాడు పిలాతో అడిగినప్పుడు మౌనంగా ఉండిపోతాడు దైవకుమారుడైన యేసుక్రీస్తు వారు మరి దేవుని వాక్యం చెబుతుంది ఆయన వెండ్రుకులు వారు పెరికేస్తారని దేవుని వాక్యం రాయబడి ఉన్నది ఆయన ముసుగు వేసి గుద్దారు ఆయన తల మీద ఒకటి పెట్టారు ఒక కర్రనిచ్చి యుధులకు రాజా శుభమని వారు ఎగతాలు చేశారు మన పాపములు ఆయన వహించాడు నీ పాపములను ఆయన భరించాడు కాబట్టి మరణించిన మానవుడు దేవునితో ఉండటానికి దేవుడే మానవుడుగా భూలోకములోనికి రావలసి వచ్చా రావలసి ఉండే నీ నిమిత్తమై ఆయన క్రీస్తు అనేక శ్రమలను మన నిమిత్తమై మానవాళి దోషములను తీసివేయడానికి అందుకే గెచ్చేయమనే తోటలో ప్రేమైన దేవుని బిడలర ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తముగా మారిపోయి ఉంది దేవునికి స్తోత్రం ఈ సంగతులన్నీ కూడా జరిగాయి ఆయన మౌనం వహించాడు చివరికి కపాలమనే స్థలానికి తీసుకొని వెళ్ళి సిలువను వేశారు ఇరువైపుల దొంగల నుంచి మధ్యలో ఆయన నుంచి సిలువ వేశారు అప్పుడు ఆయన పలికాడు ఏసు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక నన్ను వీరు మెస్సయ్యాగా గుర్తించలేదు కుమారుడుగా మానవ పాపములను తీసివేయడానికి వచ్చా నన్ను గుర్తించలేదని ఆయన వీరేం వీరు ఎరుగురు క్షమించమని చెప్పాడు తర్వాత వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచు ఉండిరి దేవునికి స్తోత్రమలలు ఇ అధికారులు వీడితరులు రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన తను తాను రక్షించుకుని ఆపాసించరి అంటే ఆయన అంగి నిలువుటంగి అది పైనుంచి కింద వరకు నేయబడి ఉంది కాబట్టి ఆ సైనికులు ఆ టైంలో సెలువేసే టైంలో ఆ సెలువేయబడేటటువంటి మనుషుని దగ్గర ఏమైతే ఉన్నాయో వాటిని వాళ్ళు లాక్కుని పీక్కుని అలవాటు కాబట్టి ఆయన వస్త్రాలు పంచుకోవాలని చూశారు కానీ అది తినగలేదు పంచుకోవటానికి అందుకే వారు చీట్లు వేసి ఎవరికైతే పేరు మీద చీటి వచ్చిందో ఆ వస్త్రాన్ని తీసుకోవడానికి చీట్లు వేశారు అధికారులు వీడితరులను రక్షించాడు తను తను రక్షించుకోకూడదని ఆయన ఆపోషించారు తను తను రక్షించుకోవడానికి ఆ సమయానికి ఆయన రాలేదు కానీ నీ పాపముల నుండి నేను విడుదల చేయటానికి నీ దోషపూరితమైనటువంటి స్థితి నుండి విడుదల చేయటానికి నీ పాపములను తెంచివేయటానికి భూలోకంలోనికి మానవుడుగా వచ్చి సెలూం రాని మీదకి వెళ్ళిపోయాడు ఎంతోమంది మారు మనసు పొందారు దుర్మార్గులు రక్షింపబడ్డారు కానీ కానీనాడు అనేకులు విమర్శించి దేవుని వాక్యాన్ని తప్పుబడుతూ ఉన్నారు దేవుని వాక్యము భౌతికమైన నేత్రములతో చూస్తున్నట్లయితే పాపైన మనుష్యుడు విమర్శనాత్మకమైనటువంటి ధోరణితో దాన్ని చదివినట్లయితే క్రీస్తు వినబడడు కనబడడు దర్శించడు అందుకే ఆయన చెప్పాడు ఎవరైతే నా మాటలు విని వణుకూచూ ఉంటారో వారిని నేను దర్శిస్తున్నాను అన్నాడు దేవునికి స్తోత్రమాలలు తను తను తగ్గించుకున్న వాడు హెచ్చించుకున్నాను అన్నాడు ఈ నా మాటలు విని ఎవరు విని వణుకూర్చో ఉంటారో వారిని నేను దర్శిస్తాను అన్నాడు చాలామంది విగ్రహారాధికులు మార్పు చెందారు సిక్ మతస్థులు మార్పు చెందారు అనేక మతస్థులు అనేక మంది మతస్థులు మార్పు చెందారు కానీ విమర్శకులు విమర్శనాత్మకమైనటువంటి ధోరణితో చూస్తూ ఉన్నందువలన వారికి దేవుని లేఖనములు అంతుపట్టి అర్థము కావటం లేదు విమోచన క్రీస్తులో మాత్రమే ఉంది సద్మనసుతో ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన బలి యాగము నీకు కనబడగలదు వినగనబడ వినబడగలదు దేవునికి స్తోత్ర కాబట్టి నీ పాపములను తీసివేయటానికి మౌనంగా ఉన్నాడు దేవునికి స్తోత్ర నలభై నాలుగో వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మిన ఎప్పుడైతే ఆయన సెలువు వేశారో మధ్యాహ్నం పన్నెండు గంటలు మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి గమ్మేసింది ప్రియమైన దేవుని ప్రజలారా ఓ మనుషుడా ప్రకృతి ఈ కార్యముని ఈ హింసా దహన కాండను ఆయన శరీరమును చంద్రం చేసి ఆయన ఉమ్మివేసి కారు ఉంచారు తువని ఉమ్మివేశారు మామూలుగా ఉమ్మేయలేదు ఆయన్ని ఆయన మకాన కారు ఉంచి ఉమ్మేశారు అరిచేతులతో కొట్టారు కొరడాలతో కొట్టారు మూడు రోజుల పాటు ఆయన నిలువు పెట్టారు దేవునికి స్తోత్రం అలాయ్యా ప్రేస్తలాడాల లూయా కాబట్టి ప్రకృతి సూర్యుడు అదృశ్యమైపోయాడు చీకటి కమ్మేసింది ఆ హింసాత్మకమైనటువంటి క్రీస్తు ప్రభు వారి సిలువ బలిని చూడలేక ఆకాశము సైతము ప్రకృతి సైతము మరుగైపోయి ఉంది దేవునికి స్తోత్రం సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చెనిగెను మరి యుధుల యొక్క దేశములో ప్రాంతంలో దేవాలయములో ఒక తెర పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలములోనికి ఎవరు కూడా ప్రవేశించకుండా ఆ ఉంచేవారు కాబట్టి దేవుని సన్నిధిని సంవత్సరానికి ఒక మారు పరిశుద్ధుడైనటువంటి యాజకుడు కత్తిని నిప్పును రక్తమును చేతబట్టుకొని పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక మారు మాత్రమే యాజకుడు వెళ్ళేవాడు అది అతి పరిశుద్ధ స్థలం అందుకు అందరూ ప్రవేశించకుండా ఆ తెరను దేవాలయంలో తెరను ఏర్పాటు చేశారు ఎప్పుడైతే ఆయన సెలవులోనికి వెళ్ళాడు ఆ తెర రెండుగా చినిపింది అనగా నీవు నేను ఈ దేవునిని సమీపించే అర్హత యోగ్యత మనుషునికి లేదు కానీ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ఆయన యొక్క బలియాగము ద్వారా ఆయన మహోన్నతమైనటువంటి శిలువ యాగము ద్వారా మంచి శుక్రవారం నాడు నీవు నేను ఆయన రక్తములు కడుగుబడి పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడి ఆయన సన్నిధికి వెళ్ళే అవకాశం దేవునికి స్తోత్రం అలలోయ అందుకోసమే దైవ మానవుడైన యేసు పరలోకమును విడిచి మానవుడుగా భూలోకంలోనికి వచ్చి ఉన్నాడు అలలోయ ప్రైస్తులాడాలలోయ దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది ఇప్పుడు మనమందరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అబ్బా తండ్రిని మొరుపెట్టేటటువంటి అవకాశం అప్పుడు అటువంటి అవకాశం కాదు ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే దేవాలయపు అతి పరిశుద్ధ స్థలంలోనిగా ప్రవేశించే మని వ్యక్తి మనమందరం ఈరోజున తండ్రి ఆయన సన్నిధికి వెళ్ళే ఒక గొప్ప బాటను ఏర్పాటు చేసి ఆ తెర చెనిగిపోయింది ప్రేమైన వారలరా దేవుడు ఉచితమైనటువంటి కృపను మన పట్ల కలిగించాడు ఆయన బలియాగము ద్వారా మంచి శుక్రవారం నాడు అందుకే అది మంచి శుక్రవారం అయింది గుడ్ ఫ్రైడే అయింది సూర్యుడు అదృష్టడైపోయాడు గర్భాలయం తెర నడిమికి చినిగిపోయింది అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి చేతికి చేతికిన ఆత్మను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచేను దేవునికి స్తోత్రమాలలోయ ఆత్మ దేవుని దేహి మనైనది వెనకటి వల్ల మంటికి చేరును ఆత్మ దానిని దయచేస్తని దేవుని దగ్గరికి వెళ్ళిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం కూడా ఆత్మను చనిపోయేటప్పుడు మనం కుదిరితే మనం కూడా ప్రార్థన చేస్తుంటాడు మనిషి కూడా ప్రభు అని ఆత్మను తీసుకొని మనం కూడా చేయాలి అలాగిన చాలామందికి అర్థం కాదు తండ్రికి అప్పుగించాడంట ఆత్మ దేవునికి స్తోత్రమలలు ఇయ్య శరీరానుసారమైన మనస్సుని రోమాపత్రికి సెలవిస్తుంది ఆత్మానుసారమైన మనసు జీవం శరీరానుసారులు ఆత్మ విషయములను గ్రహించలేరు ఏమండి దొంగలు మారినారండి గూండాలు మారినారండి పోలీసు వారు ప్రభు నమ్ముకున్న